ఊరెళ్ళొస్తున్నారు. సత్యవతి ఇదిగో, నేను టీ తాగుదామని అదే పొయ్యలకిచ్చి మర్చిపోయాను కట్టి పిల్ల. ఇదిగో బేగ కట్టే, లేదా తాగండి టీయా, నేను మర్చిపోయేలాగా వచ్చేసాను నేను. అరే దా ఇట్రా ఆదిత్య, ఇట్రా ఫ్రైడ్ రైస్ తింది ఇట్ అక్కడ ఎడంగట్రా అమ్మ కాకే ఫ్రైడ్ రైస్ చేద్దాం. మీరు పల్పి తాగుతారా? ఫ్రైడ్ రైస్ కనబడతారు కదా, తప్పు తెలవగా పిల్లలకి. సత్యవతి, 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 ఓయ్ ఇట్లా సారీ తీయో సారీ. అలాగే 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 ఈ ఆంటీ తీ. ఇదిగో కోయిలు కూడా అన్నా. రే ఆగరా, కోయిల్ కూడా అన్నా. కింగ్ కాంగ్ సినిమా ఆడుతుందా? జంగరగ్ కూడా ఆడుతుందా? లక్ష్మీలు ఆడుతుందంట కదా, అది కోయిల్ కూడా వస్తే పిల్లలు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి సగ్గా చూద్దాం, సినిమా చూద్దామే. కింగ్ కాంగ్ వద్దా కోయిల్ కూడా? ప్రస్తుతానికి జంగరగ్ కూడా ఆడుతుంది. అది మొన్న వెంకటరమయ్య అడిగాను ఆటో మీద వెళ్తుంటే, కోయిల్ కూడా కింగ్ కాంగ్ వచ్చిందని అడిగాను, ఇంకా రాలేదన్నాడు. అన్ని మొగ్గలేనే అది. ఆ సినిమా వస్తే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి సగ్గా సినిమా చూసి రెస్టారెంట్లో భోజనం చేసి వద్దామే. ఆదిత్య యాస్మిని సినిమాకి వెళ్దాం. ఆ సినిమా వచ్చాక కింగ్ కాంగ్ వచ్చాక అక్కడ ఇలా ఫ్రైడ్ రైస్ అంటే ఇలా తెచ్చుకోండి వెళ్ళి. అందులో ఉంటాయి చూడు, కింద పెట్టకూడదా? ఇంకోటి ఉంది చూడు, ఇందులో నాకు అంత ఇది తాగుతా. అక్క తాగిందా? అరే కంచాలదా అండి, కూర్చోండి అక్కడ, కూర్చోండి కూర్చో అక్కడ. యాస్మిని తాగుతావమ్మా, తాగుతావా? ఇంకా కొద్ది తాగి, కొద్ది తాగి. పల్పి అంటే అంత ఇష్టం. రండి రండి. ఇదిగా నువ్వు కూడా తాగమ్మా. ఎప్పుడైనా మనం తింటామా అనేసి ముందు పిల్లలకి పెట్టాలి, పిల్లల తర్వాతే మనం తాగవా. మొసొక్క తాగ తినటి తాగ తాగ తమ్ముడికి, తమ్ముడికి రండి. కింద పోదు జాగ్రత్త, కింద పోనాకు అన్నం అసలు ఇప్పుడు కింద పోనాకూడదు అసలు. చిన్నప్పుడు మా నాన్న అన్నం తినేటప్పుడు కింద అసలు మెతుకు పోతూ ఊరుకునేవాడు కాదు, అలవాటు నాకు వచ్చేసింది. నాకు అంత కొన్ని వాపు తగ్గలేదే. సాయంత్రం డాక్టర్ గారి ఇంటికి వెళ్దాం మాకు. ఇందుకు అంత పోయి కుదా తాగు దగ్గర ఇందు ఇందు ఇది కూడా ఇదిగో తీసుకోమ్మా.
తీసుకో తాగు. రేపు వద్దన్న ఈ పక్క మనకి ప్లాస్టరింగ్ చేసేస్తారంట. ప్లాస్టరింగ్ చేయాలంటే మనకి ఇదిగోండి, ఇక్కడ మనకి ఇసుక అడ్డు వచ్చేస్తుంది, తర్వాత ఆ మెట్ల అడ్డు వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఇసుక నూనె ఆ మెట్లో నేను కొద్ది అంతలకి పక్కకి తీసేస్తాను, రేపు వద్దన్న వాళ్ళకి అడ్డం లేకుండా. అప్పుడు కింద వరకు చేస్తారు. నేనకేం తీసుకుంటా తీసుకో, బాగానే వెళ్ళిపోయి అందరూ తీసుకుంటున్నారు. రే నేను కొడతానులే, ఇక నువ్వు తీ వీడియో తిని నేను కొడతా. ఇంకా అయితే ఇదిగా ఇక్కడ నుంచో ఇక్కడ ఇక్కడ నుంచో ఎక్కడికొచ్చి అప్పుడు చెట్టాలుగా. నీకు ఇచ్చారా హోంవర్క్ మతి, ఎక్క చూడు సగ్గ రాసుకుంటుంది తిన్నాం గెట్టలుగా. నువ్వు రాసుకో. ఏంటయ్యి ఎలా రాస్తున్నా? గుడ్లు బాగా ఉడికినా సరే
మరి నిలవన్న గుడ్ల వల్ల మరి దేనివల్ల కానీ మొత్తానికి అంగల ఊడిపోతున్నాయి అలాగ వలుతుంటే. కొత్త గుడ్లైనా పింతరాదు. కనీసం ఎన్ని రోజులు ఉండాలా పెట్టాక? రెండు రోజులైనా ఉండాలి. అలా పెడతాం చూడ తెచ్చేస్తున్నారు. ఏమో ఉడుతుండే కానీ ఇలా వచ్చేటప్పుడు ఏమో అంగల పేళ్ళు పేళ్ళు కూడా వచ్చేస్తుంది. చూడు ఎలా వచ్చేస్తుంది. కట్నీ కాడ చూపించేసారి సార్. ఆ సగం మళ్ళీ మధ్యాహ్నం పట్టవచ్చు. ఆ పక్కన ఈ పక్కన అట్లా ఎత్తా కట్టి టీ కాగితే కట్టే కట్టేసి ఇంకా
వేసే అయితే మరి ఇంకా బాగుంటుంది అనుకుంటే బాగుంటుంది. సరే ఇంకో మడత ఇట్లా అయితే నేల మీద ఆడకుండా అది కలదు. ఇచ్చి ఎప్పుడు తప్పుడు ఇచ్చి అలాగే అలాగే తర్వాత మొత్తం అందరికి వేసి మనం తిన్నాక ఒకసారి వాళ్ళకి టీ ఇస్తే పని వాళ్ళకి వాళ్ళ టిఫిన్ ఇప్పుడు 10 చేస్తారంట వాళ్ళు అప్పుడు ఇద్దాం తీసుకో వేసే నాకు కూడా అయితే అన్నాడు టీ వద్దు అన్నాడు అంటే దారి కట్టం తీసి తన్నే తినండి అలా టీ ఇచ్చేస్తాను మరి ఫ్యాన్ మర్చిపోయింది. తినండి గ్లాసు కన్సం తినా ఎంతమంది పిల్లలు కలిసారు కదండి పైపు వస్తున్నాయి అంటావా తొమ్మిది అయిపోతుందా అరే దేవదాస్ టీ తాగండి అమ్మ అన్న కూడా డ్రాప్ టీ తాగండి వస్తుంది వస్తుంది టీ తాగండి ఈ లోపు మళ్ళీ కాసేపు నాకు టిఫిన్ తిన్నాక తాగుదురు కానీ